Hadi bu arada. చూపించుకొచ్చాం సామి, కర్నూలులో కూడా చూపించినాము, మొత్తం చూపించుకుంటే బ్లడ్ ఎక్కిస్తున్నాము సామి. బ్లడ్ ఎక్కిస్తుంటే ఆటోమేటిక్ తగ్గిపోతుండే అది. ఇక్కడ వచ్చిన తర్వాత ఫోన్ చేసినాం సార్ మీకు. మా మామ ఫోన్ చేసింటే అప్పుడు సోమవారమే నేను లేను, మీరు అక్కడ పోయి వెళ్ళిన తర్వాత పువ్వు తీసుకొని పోతున్నాను సార్. మల్లె పూలు తీసుకొని అక్కడ పోయి వాసన పట్టినాను సార్. వాసన పట్టిన తర్వాత ఏ హాస్పిటల్ అవసరం లేదు నువ్వు అని చెప్పినావు సార్. మనస్ఫూర్తిగా మేము ఇచ్చినాం సార్. ఏమడలేదు, మేమే ఇచ్చినాం సార్, మనస్ఫూర్తిగా ఇచ్చినాం. బాగాలేకపోతే ఏం బ్లడ్ గ్రెడ్ ఏం రాలేదు సార్. మామూలు నోరు తెరిస్తేనే బ్లడ్ సగం బాటిల్ నిండుతుండే సార్. సగం బాడి నిండిపోతుండే రక్తంతో, కక్కుతుండే. ఆ కక్కడంతో అందరూ మామూలు ఇట్లా మూసుకునేది ముఖము, మా బంధువులే ఇట్లా అవుతుంది మీ అమ్మకి. మా పిన్ని చనిపోయింది సామి, సేమ్ ఇట్లా ఉండే. మా అమ్మ చెల్లెలే చనిపోయింది సేమ్ అట్లే. ఇంత ఇంత గుళ్ళలు లేస్తుండే నోట్లో చనిపోయింది సామి. మా అమ్మ చెల్లెలు కక్కి చనిపోయింది. మళ్ళీ సామి తల్లి ఉంది సామి, మొత్తం అమ్మడు కనపడే సాయం. ఎట్లా కనపడే సాయం, ఇక్కడ మెట్లు ఎక్కితే చాలు అన్నది ఊరు మొత్తం తెలుసుకుంటా. ఊరు మొత్తం నిద్రలోనే వాయ మాదిరి బాగాలేకుండా మంచి ఇంకా ఎట్లా మన ఉండే మంచి వీరికి వచ్చాక ఆయన మనం ముక్కునాక బాగా ఏం తీసుకోవాలి. వీరికి వచ్చాక మన భార్య బాగుంది. ఒక సంవత్సరం అయింది నిన్న నెల ఆఖరి. టీవీ పెట్టుకుంటే సెల్ పెడితే నేనే ఉండా, నీకు సినిమా సినిమా చూడొద్దు అని కామే వస్తుంది అబ్బాయికి. వస్తుంటే అమ్మ ఎట్ట వస్తుంది తలుపులో కొంటే చెయ్యి బయటికి పెడుతుంది అని ఉలుక్కు పెడుతున్నాను. చెయ్యి తలుపులో కొంటే బయటికి పెడుతుందంట, పొనుకుంటే రాత్రికి చెయ్యి దాటుతుందంట, కేకలు పెడుతున్నాడు. ఏంటంటే ఏదో కనపడుతుంది అమ్మ నాకు అంటున్నాడు. ఇక సరే అయ్యో వెళ్దాం, ఎంత కొడుకు కనపడుతుంది అంటే బయటికి పెట్టి చెయ్యి ఇంతవరకే మనిషి కనపడలేదంట, చేతి వరకే కనపడుతుందంట. ఇంటికి వచ్చాం గుంటూరు బట్టాని, రాత్రి 6:30 దాకా గుంటూరులోనే కూర్చున్నా. ఆ ఊర్లో దిగి మళ్ళీ ఆడి నుంచి మళ్ళీ బస్సు ఎక్కాం, ఇక్కడ దిగాం వచ్చి మళ్ళీ ఆడి నుంచి ఆటో ఎక్కి ఎక్కడికి వచ్చాం.